తెలుగుభూమి న్యూస్ ఛానల్. సీలింగ్ కేసులో ఉన్న అదనపు భూములు పేదలకు వ్యవసాయానికి లీజుకు ఇవ్వండి. బొమ్మకల్ నాగనూర్ గ్రామంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములలో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీలింగ్ కేసులో జగిత్యాల ఆర్డీఓపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ మాట్లాడుతూ, కరీంనగర్ రూరల్ మండలం నగనూరు బొమ్మకల్ గ్రామాలలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఈ భూములపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు భూమిలేని నిరుపేదలకు వ్యవసాయానికి లీజుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కరించకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి ప్రశాంత్ కుమార్, బెక్కంటి రమేష్, నాయకులు జె అరవింద్, అరుణ్, అంజలి తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి సీలింగ్ కేసు ఏదైతున్నదో, సీలింగ్ కేసు 1052/J/75 సంబంధించినటువంటి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. స్వాధీనం చేసుకున్న సర్వే నెంబర్లు ప్రధానంగా 383, 438, 439, 450, 550, 551, 581, 542. ఇవి సంబంధించినవి నగనూరుకు సంబంధించిన, గ్రామాలకు సంబంధించినవి, బొమ్మకలకు సంబంధించినవి 113, 114, 115. ఈ సర్వే నెంబర్లో దాదాపు 68 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఈ స్వాధీనం చేసుకున్న భూములన్నీ కూడా పేదలకు లీజుకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సీలింగ్ కేసు ఉన్నది, సీలింగ్ కేసు ఉండగా ఏ రకంగా రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కలెక్టర్ గారు ఇదే ప్రశ్నించాం, సార్ సీలింగ్ కేసు ఉన్నది, అక్రమంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరాం. ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని లీజుకి ఇవ్వాలని చెప్పేసి కోరుతాం.